భారత్ టుడే టీవీ యోగులందరికీ ధ్యాన యోగులందరికీ నమస్కారములు. ప్రతిరోజు ధ్యానము. ధ్యానం అంటే నామము లేదు, రూపము లేదు. ధ్యానం అనేది నామరహితమైనది, రూపరహితమైనది, శ్వాస ధ్యాస సహితమైనది. మనందరికీ శ్వాస ఉంది, కానీ మనం దాన్ని ఉపయోగించుకోవటం లేదు. అదే శోచనీయమైన స్థితి. కళ్ళని ఉపయోగించుకుంటున్నాము, చెవులను ఉపయోగించుకుంటున్నాము, నాలికని ఉపయోగించుకుంటున్నాము, గొంతుని ఉపయోగించుకుంటున్నాము, కాళ్ళు చేతుల్ని ఉపయోగించుకుంటున్నాము, కానీ శ్వాసను ఉపయోగించుకోవటం లేదు. అంతే, ఎవరైతే శ్వాసను ఉపయోగించుకుంటారో వాళ్ళు ఆధ్యాత్మికులు. కళ్ళు రెండు మూసేసుకుని, చేతుల్లో చేతులు పెట్టుకుని, పాదాలు రెండు క్రాస్ చేసుకుని, సహజమైన సరళమైన సున్నితమైన శ్వాసతో మనం ఏకము కావాలి. బీ విత్ ద బ్రెత్, బీ విత్ ద నార్మల్ న్యాచురల్ ఈజీ సాఫ్ట్ సింపుల్ టెండర్ పీస్ఫుల్ ట్రాంక్విల్ బ్రెత్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ఆఫ్ ఇండియా అండ్ ద హోల్ వరల్డ్. కృతయుగంలో అందరూ ధ్యానం చేసేవారు, ధ్యానమగ్నులై ఉండేవారు. ఈ కలియుగము మళ్ళీ కృతయుగములుగా మనం మార్చుతున్నాం. కలి అంటే చీకటి. ఈ చీకటి యుగంలోంచి వెలుతురు యుగంలోకి వస్తున్నాము. హింసాయుత యుగంలోంచి అహింసాయుత యుగంలోకి వస్తున్నాము. ధ్యాన లేమి యుగంలోంచి ధ్యానం పుష్కలంగా ఉన్న యుగంలోకి మనం ప్రవేశిస్తున్నాము. ఎవరో మనల్ని వచ్చి లాగరు ఈ కలి నుంచి కృతయుగంలోకి. మనమే కలిని వీడి కృతములో ప్రవేశించవలె. ఆ నిర్ణయం చేసుకునే వలం. నాకు ఇంకా అంధకారము తగదు, వలదు, నేను ఉండను, నేను వెలుతుర్లోకి ప్రకాశంలోకి వస్తానని చెప్పేసి హింసని వీడి. కలియుగం అంటే హింసాయుగం. హింస చూడో కలియుగంను వీడు. కృతయుగం అంటే పరమహంసల యుగం. అంటే హంసను పట్టుకుంటే పరమహంస అవుతాం. ప్రతి ఒక్కళ్ళు పరమహంస కావాలి. ప్రతి ఒక్కడు ఒక బుద్ధుడు కావాలి. ప్రతి ఒక్కడు ఒక శివుడు కావాలి. మూడో కన్ను ఉన్నవాడు శివుడు. ఈ రెండు కళ్ళు మూసేస్తే మనో నేత్రం బాగా వికసించుకుంటుంది. ఈ రెండు కళ్ళు మూసేస్తే చిన్నప్పుడు నేను ఏ ఇంట్లో పుట్టాను, ఏ ఇంట్లో పెరిగాను, అవన్నీ నేను హాయిగా చూసుకోవచ్చు. అంతా కనబడుతుంది నాకు. మా ఊరు, మా వీధి, మా ఇల్లు, అన్ని గదులు, ఇంట్లో ఉండేవాళ్ళు అందరూ చిన్నప్పుడు అన్నీ నాకు కనబడుతున్నాయి. మనో పథకం మీద, మనో నేత్రం ద్వారా. కళ్ళు తెరిచి ఉంటే మనోనేత్రం వికసించదు. ఈ ముందు ఉన్నవన్నీ కనబడుతుంటే ఆ వెనకాల అప్పుడు మనసులో ఉన్నవి ఎలా కనబడతాయి మనకి? కనుక ఈ దివ్య ఈ చర్మచక్షువులు మనం మూసేస్తే మనో నేత్రం అలా వికసించుంటుంది. మళ్ళీ అది అలా ఉన్నప్పుడు మన శ్వాస మీద ధ్యాస పెడితే మనోచక్షు అలా మూసుకుపోతుంది. మూసుకుపోయి మూడవ కన్ను ఇలా తెరుచుకుంటుంది. అది మూడవ చక్షువు కనుక దానికి మూడవ నేత్రం అన్నాం, త్రినేత్రం అన్నాం. చర్మచక్షువు నెంబర్ 1 చక్షువు, మనోచక్షువు నెంబర్ 2 చక్షువు, దివ్య నేత్రం నెంబర్ 3 చక్షువు. దాని ద్వారా తెలుసుకున్న జ్ఞానంలో అజ్ఞానాన్ని జ్ఞాన చక్షు అంటారు. అది 4th eye. 1st eye, 2nd eye, 3rd eye అండ్ 4th eye. రెండులోకి పోవాలంటే ఒకటిని మూసేసుకోవాలి, మూడులోకి పోవాలంటే రెండవది మూసేసుకోవాలి, నాలుగో దానికి పోవాలంటే మూడవది పూర్తిగా విస్తారంగా ఉపయోగించుకోవాలి. ఒక టెలిస్కోప్ ద్వారా నక్షత్ర మండలాలని మనం చూసినట్టు, ఒక మైక్రోస్కోప్ ద్వారా మరి సూక్ష్మ సూక్ష్మ జీవులని మనం చూసినట్టు, మూడోకం ద్వారా మనం సమస్త లోకాలను చూస్తాము. భూలోకము, భూవర్లోకము, సువర్లోకము, జనలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము, అతల కుతల, అన్నీ ఏవే ఉన్నాయో, ఏడేడు లోకాలు. మన గత జన్మలన్నీ చూస్తాము, వచ్చే జన్మల్లోని మన ప్రాబబిలిటీస్ అన్నీ, సంభావ్యతలన్నీ మనం తిలకిస్తాము. ఆ మూడో కన్ను ఇన్స్ట్రుమెంట్, అదొక ఇన్స్ట్రుమెంట్, సుదర్శన చక్రం. అక్కడికి చేరుకోవాలంటే ఫస్ట్ ఈ చర్మచక్షులు మూసేసుకోవాలి. దీన్ని దమము అంటారు. అంటే మన చర్మచక్షుల్ని బలవంతంగా మూసేయడం అనేది దమం. తర్వాత మనోచక్షు అంతా కూడాను మనం శూన్యం చేసేస్తే దాన్ని సమము అంటారు. మాటిమాటికి ఇలా కళ్ళు తెరిచేస్తుంటే ఏమరా నాయనా నీకు ధ్యానం అక్కర్లేదంటే, లేదండి కావాలి కానీ కూర్చోలేకపోతున్నానంటే, కూర్చోవాలి, కూర్చోగలగాలి, శరీరాన్ని కూర్చోబెట్టాలి. మరి కూర్చోబెట్టినప్పుడు ఎన్నో నొప్పులు వస్తాయి, వాటిని భరించాలి అంటే నీకు ఆ శక్తి ఉండాలి, భరించే శక్తి ఉండాలి. దాని పేరు తితీక్ష. ఒక ఎగ్జామినేషన్స్ ఇచ్చే ముందర మనము సినిమాలన్నీ చూడడం మానేస్తాం కదా,
రేపు ఎగ్జామినేషన్ ఉందంటే ఇవాళ సినిమా చూస్తామేంటి, ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత సినిమాలు చూస్తాం. కనుకనే ఏదైనా ఒకటి సాధించే ముందు మనం మిగతావన్నీ మనం మానుకోవడం భోగాలు. దాన్ని ఏమంటారంటే ఉపరతి అంటారు. దమము సమము తిరీక్ష ఉపరతి. తర్వాత మనం చేసే పని పట్ల శ్రద్ధ ఉండాలి. దమము సమము తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం. అంటే ఏం చేస్తున్నారో, ధ్యానం చేస్తున్నారా, ఇంట్లో ఏం పని చేసుకోకుండా చేస్తున్నారా అని అవమానపరుస్తారు ఇంట్లో వాళ్ళే. అయినా కూడాను సమస్థితిలో ఉండాలి. వాళ్ళు అవమానపరుస్తున్నారు కదని చెప్పేసి మనం ధ్యానం మానేస్తామేమిటి? హిరణ్యకశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుడికి ఎన్నో పరీక్షలు పెట్టాడు, ఆయన ధ్యానం మానేశాడా ఏంటి? మనం కూడా మానేయకూడదు. దాని పేరు సమాధానంలో ఉండాలి, మనం సమస్థితిలో ఉండాలి. ఈ ఆరిటిని మన సాధన షట్ సంపత్తులు అంటారు. ఆదిశంకరాచార్య వారు ఇచ్చారు, దమము సమము తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం. ఒకనొక ముముక్షువుకి కావలసిన ఈ ఆరు సంపత్తులు, షట్ సంపత్తులు. దమము, ఒంట్లో నొప్పులు వస్తున్నా కళ్ళు ఇప్పకూడదు, లేచిపోకూడదు. సమము, మరి ఆ శ్వాస మీద ధ్యాస పెడుతుండగా పెడుతుండగా మనసులోని తుఫాన్లన్నీ పోతాయి. సాగరంలా ఉండే మనసు సరోవరంలో తయారవుతుంది. మరి అప్పుడు కూడా హాలాహలం పుడుతూ ఉంటుంది. మరి తితీక్ష అన్ని నొప్పులన్నీ భరించాలి. ఉపరతి, ధ్యానాన్ని కూర్చునే ముందర మనం మిగతా సినిమాలు చూడడం అన్నీ మానేసేయాలి, మిగతా కార్యక్రమాలు మానేసేయాలి, శ్రద్ధతో చేయాలి చేపట్టిన కార్యక్రమం. పక్క వాళ్ళు ఏమంటున్నా కూడాను మనం సమస్థితిలో ఉండాలి. దమము సమము తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం, ఇవి ఆదిశంకరాచార్యుల వారు ఇచ్చిన షట్ సంపత్తులు, సాధనా ప్రకరణంలో ఉండవలసినవి. అవన్నీ అవసరం. కనుక ఎలాంటి నొప్పులు వచ్చినా కూడాను గంటసేపు కళ్ళు విప్పకూడదు. ఏమైనా దోమ కొడితే ఏమైనా కొడితే ఇలా ఇలా అనుకోవచ్చు, కానీ కళ్ళు మటుకు విప్పరాదు. నొప్పులు వస్తుంటాయి, భరించాలి. క్షీర సాగర మధనంలో ముందు హాలాహలం వస్తుంది కదా, తర్వాతే వచ్చేది అమృతం. కామధేనువు కాల్పవృక్షం ఇవన్నీ కూడా వస్తాయి. కనుక అకుంఠిత దీక్షతో ధ్యాన సాధనను కొనసాగించవలే. పట్టిన పట్టు వదిలిపెట్టరాదు, దాన్ని కడదాకా తీసుకెళ్ళవలే. అంటే మూడో కన్ను దాకా. అప్పుడు వాయబ్బా, ఇంకా నువ్వు వదిలిపెట్టమన్నా వదిలిపెట్టలేవు. మొట్టమొదటిలో నేను సంగీతం నేర్చుకునేటప్పుడు మా అన్నయ్య గారు బలవంతంగా కూర్చోబెట్టాడు. అప్పుడు చాలా కష్టం అనిపించింది. ఒక ఆరు నెలల్లో, ఒక సంవత్సరంలో నాకే దానిలోని తీయతను తెలియ మొదలుపెట్టింది. అప్పుడు మనమే సాగిస్తాం ఎక్కువ గంటలు సాధన. మొట్టమొదటిలో ఆ కాస్త సమయం ఉంటుంది, దాన్ని మనం అధిగమించాలి. ధ్యాన సాధనలో కూడా అదే సిద్ధాంతం. క్రికెట్ నేర్చుకోవాలంటే మొట్టమొదటి వాడు బ్యాట్ ఇవ్వడం మనకి, కాసేపు పరిగెత్తు అంత ఫీల్డింగ్ చేయంటాడు. తర్వాత ఎప్పుడో రోజు మనం ఫీల్డింగ్ వెళ్తుంటే చూసి కనికరించి బ్యాట్ ఇస్తాడు ఆడినాయన అని. మొట్టమొదటి బ్యాట్ ఇస్తాడేంటి వాడు, ఇవ్వడు. ఫస్ట్ ఫీల్డింగ్ చేయంటాడు. అలాగే ధ్యాన సాధనలో కూడాను ఫస్ట్ ఎన్నో కష్టాలు వస్తాయి, వాటిని అధిగమించాలి. ఆ రోజు నాకు ఫీల్డింగ్ ఇస్తున్నాడని చెప్పేసి మనం ఆటకి వెళ్ళడం మానేస్తే నష్టం ఎవరికి? ధ్యానంలో నొప్పులు వస్తున్నాయి, ఇవన్నీ ఎందుకు కష్టాలు అంటే, ఓకే వచ్చే జన్మలో చూద్దాం. ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో, ఆ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో, మనకి ఎన్ని జన్మలు ఉన్నాయో ఎన్ని కావాలంటే అన్ని జన్మలు. ధ్యాన యోగి కాదలుచుకున్నవాడు దమము సమము తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం ఇవన్నిట్లో కూడాను ఉత్తీర్ణుడు కావాలి. అవుతాడు. కాదలుచుకున్నవాడు తప్పకుండా అవుతాడు. అవుతూ అవుతూ మధ్యలో వదిలిపెట్టేస్తే ఏమవుతుంది అని అడుగుతాడు అర్జునుడు కృష్ణుడు. యోగ భ్రష్టుడైన వాడు ఏమవుతాడంటే ఏమీ కాడు, మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాడు. ఎక్కడ ఆపేశాడో అక్కడ మళ్ళీ మొదలు పెడతాడు. ధనవంతులు ఇంట్లో పడతాడు, యువకులు ఇంట్లో పడతాడు. తాను గత జన్మలో ఎంత సాధన చేశాడో, ఎక్కడ ఆపివేయడం జరిగిందో అక్కడి నుంచి మళ్ళీ కొనసాగిస్తాడు. నిన్న ఒక పుస్తకం చదివాము, 120 పేజీకి వచ్చాము, రాత్రి పడుకున్నాము, పొద్దున్నది చేంజ్ చేస్తాము, మళ్ళీ మొట్టమొదటి చదువుతామా? లేదు, 121 పేజీ నుంచి మనం చదువుతాం. మళ్ళీ 150 పేజీ వరకు వచ్చి మనం పడుకున్నాము, మళ్ళీ లేచినప్పుడు 151 పేజీ నుంచి చదువుతాం. అలాగే గత జన్మల్లో మనం సాధన ఎక్కడ ఆపేశామో అక్కడి నుంచి మళ్ళీ మనం ఈ జన్మలో మొదలు పెడతాం. ప్రతి ఒక్కళ్ళు కూడాను నొప్పులను భరించవాలి. ఎన్నో నొప్పులు వస్తాయి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏడిపిస్తాయి, కానీ శ్రద్ధతో ధ్యాన సాధనను కొనసాగించవాలి. హాయిగా కూర్చున్నాము, శ్వాస మీద ధ్యాస మిత్రులారా. శ్వాసానుసంధానం, సుఖమయ ప్రాణాయామం, అనాప
ఎవరూ కళ్ళు విప్పరాదు. శ్వాస మీద ధ్యాస ఉంచవాలి. శ్రద్ధ, సమాధానము, తితీక్ష, ఉపరతి, సమము, దమము, అకుంఠిత దీక్షతో కూర్చున్నవాడు. ఏ జన్మలో యోగి అవుతామో ఆ జన్మ మనకి మన ఆఖరి జన్మగా మనం తీసుకోవచ్చు. ఎంత గొప్పదో ధ్యానం, మనల్ని చక్కబరిచేది ధ్యానం, మనలో లోపాలు తీసేది ధ్యానం, మనల్ని సవరించేది ధ్యానం, మనల్ని ఫైన్ ట్యూన్ చేసేది ధ్యానం, మనల్ని శక్తివంతం చేసేది ధ్యానం, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేది ధ్యానం. ధ్యానం ఏవ శరణం వయం, ధ్యానం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. భారత్ టుడే ధ్యాన యోగులందరికీ నమస్కారం. భూమండలంలో ఉండే సకల ధ్యాన యోగులకు ప్రణామములు. నేను జిడిమెట్ల సురారంలో ఉంటాను. నేను ధ్యానంలోకి రాకముందు ఒక విధమైన భయం ఉండేది, అంటే టూ వీలర్ తీసుకొని డ్రైవింగ్ చేయాలన్నా కూడా భయం, ప్రతిదానికి ఏదో ఏమైపోతుందనే భయం ఉండేది. మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అదేం లేదు, హ్యాపీగా ఉన్నాను. అట్లానే కాన్సన్ట్రేషన్ పెరిగింది, వర్క్ మీద కాన్సన్ట్రేషన్, వర్క్ ఎఫిషియన్సీ పెరిగింది, ఇంకా ఫ్యామిలీ అండర్స్టాండింగ్ పెరిగింది. ఎంతోమంది ఫ్రెండ్స్ అయ్యారు, కొత్త కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం, ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏంటి అనే విషయాలు అన్నీ తెలిసాయి. నాలో ఉన్న కోపం తగ్గింది. ముందు చాలా కోపం ఉండేది, షార్ట్ టెంపర్ బాగా ఉండేది, ఇప్పుడు షార్ట్ టెంపర్ అది బాగా తగ్గిపోయింది. ముందుగా మాకు ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి వేల వేల వందనాలు. నేను ఈ ధ్యానంలోకి రాకమునుపు ఏవేవో చేస్తూ ఎటో ఎటోగా ఉండేది, మనశ్శాంతి ఉండేది కదా, ఏముంది ఎక్కడుంది అని ఎనుక్కుంటూ ఉన్నప్పుడు ఈయన నాకు దొరికారు. ఈ ఆనాపానాసతి ధ్యానం మొదలుపెట్టిన తర్వాత నేను ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చెప్తున్నాను ఊళ్ళంట, అన్ని స్టేట్లు వెళ్ళి కూడా చెప్తున్నాను, అన్ని ఊళ్ళల్లోనూ చెప్తున్నాను. ఎంత బ్రహ్మానందంగా ఉందంటే అంత బ్రహ్మానందంగా ఉంది ధ్యానం వల్ల. ముఖ్యంగా నా పేరు చెప్పలేదు మీకు, నేను చెప్తున్నాను ఇప్పుడు. నా పేరు సంపూర్ణ స్వరాజ్యలక్ష్మి కోడూరి. నేను ధ్యానం చేసిన తర్వాత చాలా బాగా ఆనందంగా ఉన్నాను, ఎంతో పని చేయగలుగుతున్నాను. నా వయసు ఇప్పుడు 97. ఈ ఏజ్లో కూడా నేను ఇలా తిరుగుతున్నానంటే ధ్యానం యొక్క మహత్యం. ధ్యానంలో ఉన్నది ఏంటంటే చాలా గొప్ప శక్తి ఉన్నది. ఆ శక్తి అది నేనే తీసుకోవటం కాకుండా అందరూ తీసుకోవాలనే ఆసక్తితో నేను అందరికీ ఈ ధ్యానం వల్ల అందరూ బాగుండాలనే ఇదితో చెప్తున్నాను. అదే కాకుండా ఈ ఫుడ్స్ అన్నీ తయారు చేసి, కెమికల్ లేకుండా వస్తువులన్నీ తయారు చేసి నేను ప్రతిసారి కూడా మా యొక్క డిసెంబర్ ఈ ధ్యాన మహాచక్రంలో మేము స్టాల్స్ పెట్టి ఇవన్నీ కూడా అందరికీ కూడా అందుబాటులో ఉంటాయని మేము అందుబాటు చేస్తున్నాము. ఈ ఫుడ్స్ అంతా కూడా స్వచ్ఛంగా తయారు చేసి మరీ అందుబాటులో ఉంచుతున్నాము. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తూ ఉంటాను, పాట రూపంలో కూడా పాడి మరీ చెప్తాను. నేను ఈ ధ్యానంలోకి వచ్చాక ఎన్నో పాటలు రాసుకున్నాను, శ్వాస మీద ఎంత బురకత రాసుకున్నాను. దీని మీదే నిశ్చింతగా ఇదే లోకంగా
నేను ప్రవర్తిస్తున్నాను. ఇంకా ఏమన్నా అస్సలు ధ్యానం చేయని వాళ్ళని కూడా కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తున్నాను. వాళ్ళకి ఇలా ఉంటుంది, ఈ ధ్యానం వల్ల లాభాలు ఇలా ఉంటాయని చెప్తున్నాను. ధ్యానం చేసిన తర్వాత నేను ఎంత బాగుంటున్నానో నాకు మాత్రమే తెలుసు. నేను ఇలా తిరుగుతున్నానంటే ఇప్పుడు 50 ఏళ్ళు 30 ఏళ్ళు నాలాగా తిరగలేరు. నేను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్ని. నేను చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను. ఆహార విహార విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. ఏమి తినకూడదో అవి తినను. అందుచేత ఈ ధ్యానాన్ని ఇచ్చినటువంటి సుభాష్పత్రి గారికి, అందరికీ కూడా ఈ ధ్యానం పంచుతున్నాను అనుకుంటున్నానే. వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నటువంటి ఆనందాన్ని అందరికీ, మా యొక్క పెరుబడ భాషలకు అందరికీ అనేక వందనాలు చేస్తూ, మా బ్రహ్మర్షి సుభాష్పత్రి గారికి కూడా పాదాభి వందనాలు చేసుకుంటూ, ప్రతి కుటుంబంలో స్త్రీ యొక్క ధ్యానం చేస్తే ఆ పిల్లలు బాగుపడతారు, భర్తకి ధ్యానం వస్తుంది, ఆ ఇంట్లో అందరికీ కూడా కుటుంబ సమస్యలు లేకుండా ఉంటాయి, ఆర్థికంగా బాధలు లేకుండా ఉంటాయి, మన శ్రద్ధ లేకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఈ ధ్యానం చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళో కూడా, ప్రతి ఇంట్లో కూడా ఈ ధ్యానాన్ని చేయాలి. అనవసరమైనటువంటి టీవీ సీరియల్స్ చూడకూడదు. అవి చూడకుండా ఈ ధ్యానం చేస్తూ చక్కగా తన కుటుంబంలో ఉన్న పిల్లలకి ఈ ధ్యానం చేయమని చెప్తూ, భర్త కూడా చెప్తూ ఉంటే ఎటువంటి సమస్యలు రావుగాక రావు. భర్త భార్యల మనసులు కూడా చక్కగా కలుస్తాయి, పిల్లల్ని బాగా జాగ్రత్తగా పెంచుతారు. పిల్లలు కనుక ఈ ధ్యానం చేస్తే చక్కగా పాస్ అవుతారు, మార్కులు బాగా వస్తాయి. కాబట్టి ప్రతి ఇంటిలో గృహిణి ఈ ధ్యానం నేర్చుకుని తీరాలి, చేసి తీరాలి. పిల్లలకి చెప్పాలి, అందరికీ చెప్పాలి, పక్క వాళ్ళకి చెప్పాలి, తనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పాలి. ముందు మన ఇంటికి పని మనిషి వస్తుంది, పాలవాడు వస్తాడు, కూరగాయల వాళ్ళు వస్తారు, అయ్యా కూరగాయలు కొంటాను, పాలు కొంటాను, కానీ ఒక్క నిమిషం కూర్చుని ఈ ధ్యానం నేర్చుకుని వెళ్ళాయని వాళ్ళకు కూడా నేర్పించి పంపాలి. అది గృహిణికి ఉన్న లక్షణం. అలా చేసినప్పుడు ఈ జగత్ అంతా కూడా ధ్యాన జగత్తు అవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం నేర్పించడమే కాకుండా, అయ్యా మీరు శాకాహారమే భుజించాలి, దాంట్లో చాలా గొప్పతనం ఉంది, శాకాహారం చాలా ఆరోగ్యంగా ఉంటుంది అని కూడా చెప్పాలి. అలా చెప్పినప్పుడు శాకాహారం తర్వాత ధ్యానం రెండు కూడా చక్కగా ప్రతి గృహిణి పాటిస్తే ఈ ప్రపంచం అంతా కూడా అబ్బా ధ్యాన జగత్ అయిపోయి అంతా కూడా ఈ యొక్క పిరమిడ్ శక్తి ప్రవహించి ధ్యాన శక్తి అమోఘంగా అయ్యి ఈ భూమి యొక్క భారం కూడా తగ్గుతుంది. భారతి సంస్థ వారికి నమస్కారం. నా పేరు మెగామురళి అండి. నేను 11th December 2002 నుండి ధ్యానం చేస్తున్నాను. సో మొదట ఒక ITO ఆఫీసర్ ద్వారా నేను ధ్యానం నేర్చుకున్నాను. అంతకుముందు రామకృష్ణ మిషన్స్ వెళ్ళేవాడిని. సో అక్కడ వేదాంతం గురించి చాలా విన్నాము, ఆధ్యాత్మికంగా అక్కడ చాలా తెలుసుకున్నాము. కానీ పిరమిడ్ సొసైటీలో వచ్చిన తర్వాత, ధ్యానం నేర్చుకున్న తర్వాత, మొట్టమొదట నాకు ఈ ధ్యానం వలన ఆరోగ్యం వచ్చిందండి. చాలా హై బీపీ ఉండేది నాకు. సో 120/160 బీపీ ఉండేది. ధ్యానం చేయడం మూలంగా దాదాపుగా ఒక 2 నెలల్లో బీపీ నార్మల్కి వచ్చింది. అంతకుముందు నేను వాడేటువంటి టాబ్లెట్స్ కూడా ఆపేశాను. తర్వాత నాకు అసిడిటీ ప్రాబ్లం ఉండేది, అది కూడా ధ్యానం వల్ల తగ్గింది. తర్వాత దద్దుర్లు వచ్చేది పచ్చళ్ళు, అవన్నీ తినడం మూలంగా అవి కూడా ధ్యానం వలన తగ్గింది. సో ఆ ప్రకారంగా ధ్యానం వలన అనంతమైనటువంటి ఆత్మ జ్ఞానం కూడా నాకు లభించింది. అంటే ముఖ్యంగా ఏంటంటే జ్ఞాపక శక్తి పెరిగింది. ఏ పుస్తకాలు చదివినా కానీ చక్కగా జ్ఞాపకం ఉంటున్నాయి. సో ధ్యానంతో నేను ఆరోగ్యంగా ఆనందంగా ఆత్మశాంతితో ఉంటున్నాను. కాబట్టి అనేక మంది కూడా ఈ విషయాలు తెలియచేశాను. వాళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు, ధ్యానం చేసి వాళ్ళు కూడా ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. ధ్యానం వల్ల నేను మానస సరోవరం కూడా వెళ్ళాను. అక్కడ కూడా ధ్యానం చేస్తూ అక్కడికి వెళ్ళడం మూలంగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చలికి తట్టుకోగలిగాను, చక్కని ఆనందాన్ని కూడా పొందగలిగాను. సో ఆ ప్రకారంగా శ్రీలంక వెళ్ళాను. ఈ విధంగా ఆల్ ఓవర్ ఇండియాలో చాలా చోట్ల నేను ధ్యానం నేర్చుకొని అందరికి కూడా ధ్యానం చెప్పాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి భారత్ టీవీ వాళ్ళకి నమస్కారం.